Venkatadri Nalaya Kamala Kamuka Puman Abhangura Vibhutirna Staranga Yetu Mangalam Sri Venkateswara Swamivari Yokka Sahasranamavallo 792va Namam Om Sadagataye Namaha Sadagatihi Rakshaniya Rakshartham సదా గమనశీలుడు సత్ ఆ గతిహి అంటే సత్పురుషుల రక్షణార్థం ఆదుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సత్పురుషుల్ని ఎలా ఆదుకుంటాడు వారు ఎలా కోరుకుంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ వారిని అలా ఆదుకుంటాడు భరతుడు వచ్చాడు రామచంద్రస్వామి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు అన్నా రక్షించు అన్నాడు అంటే ఏమిటి ఆయన దృష్టిలో రక్షణ వేరు అంటే నువ్వు వచ్చి రాజ్యసింహాసనాన్ని అధిరోహించు నాకుద్ది రాజ్యము నీ పాలనలో నేనుండాలనుకున్నాను కానీ అన్నయ్య నువ్వు ఎక్కడో ఉంటే నేను రాజ్యపాలన చేయాలని అనుకోలేదు ఎంత చెప్పినా రాముడు తన అనుష్ఠానం పోకూడదు అందుకే రక్షితాస్వస్య ధర్మస్య స్వజనస్య జ రక్షిత తన ధర్మాన్ని తాను రక్షించుకుని స్వజనుల్ని రక్షిస్తాడు ఇప్పుడు తన ధర్మాన్ని అరణ్యానికి వెళ్ళాలి అనేటువంటి దాన్ని తండ్రి మాటను అతిక్రమించి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు లక్ష్మణుడు అన్న యొక్క అనుగ్రహం లోపల ఆయన నివసించాలి అని అనుకుంటున్నాడు అప్పుడు ఎలాగూ అప్పుడు లక్ష్మణుడే ఆలోచించుకుని అన్న ఇదిగో నీ పక్షాన నేను సింహాసనం పైన అయోధ్య నేలేట్లుగా నీ పాదుకలను ఉంచాలనుకుంటున్నాను అని చెప్పి తన మనస్సును ఆవిష్కరించారు అన్నగారు అంగీకరించేశారు అది స్వామివారి యొక్క రక్షణ అంటే అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత ఈ ఒక్క శ్లోకం చాలన్నారండి రామాయణంలో బాగుపడాలంటే మనిషి ఏమనడుగుతున్నాడు మన భరతుడు అన్న బంగారు నగిషీగల ఈ పాదుకలపై పాదములను ఉంచు ఇవే సర్వలోకానికి యోగము క్షేమము కలిగించగలవు అంటే భరతుడు వాళ్ళ అన్నగారికి ఆయన పాదములను ఆ యొక్క పాదుకలపై ఉంచమన్నాడు ఇవి సర్వలోకానికి యోగము క్షేమం కలిగించడం ఏమిటండి ఏమన్నా దీంట్లో స్వారస్యం ఉందా అంటే అదే వాల్మీకి మహర్షి యొక్క తపస్సుతో మనకు చెప్పినట్టు సార్వకాలీనమైనటువంటి సమ్మోహనమైనటువంటి క్షేమంకరమైనటువంటి అంశం ఆ కాలంలో అయోధ్య సింహాసనంపై ఏ రాముని యొక్క పాదస్పర్శతో పాదుకలు ఉంచబడ్డాయో అవి మొత్తం రావణ సంహారం చేసి లోకానికి యోగాన్ని క్షేమాన్ని ఉంచాయి మరి ఇప్పుడు మనం చదువుకుంటే వచ్చేటువంటిది ఏమిటి తిరుమల వెడుతున్నాం అక్కడ వెళ్ళేప్పుడు పాదుకా మండపం ఉంది వెళ్ళేప్పుడు ఏం చేస్తున్నాం అక్కడ బంగారు పాదుకలను తీసుకుంటాం నెత్తిని పెట్టుకుంటాం స్వామివారికి నమస్కారం చేసుకుని చుట్టూ ప్రదక్షిణం చేసి మళ్ళీ అక్కడ అర్చక స్వాములకి ఇచ్చేస్తాం అక్కడ హారతి తీసుకుని బయటకు వస్తే ఆయన యొక్క పాదుకలు మన హృదయ సింహాసనంపై ఉంచబడతాయి దీనివల్ల లోకములో రాముని యొక్క పాదుకల ద్వారా రామ పట్టాభిషేకం జరగవలసినటువంటి ఆ సింహాసన ప్రదేశం ఎంత ఉన్నతోన్నతంగా విరాజిల్లిందో అలా మన హృదయ క్షేత్రం అంత ఉన్నతోన్నతంగా జరుగుతుంది ఇప్పుడు భరతుడు ఏ విధంగా అయితే రాముణ్ణి పాదుకల మీద ఉంచితే ఆ పాదుకల్ని పట్టుకెళ్ళి ఆయన సింహాసనంపై ఉంచి సర్వలోకములకు యోగము క్షేమం కలుగుతాయని విశ్వసించాడో అలా భగవత్ పాదారవిందములు మన దహరాకాశంపై ఉంటే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పి ఆ యొక్క చరణములకు శరణం చేస్తూ మన దహరాకాశంపై ఉంచుకుంటే మనకి వాటితో ఒక అనన్యమైనటువంటి యోగం ఏర్పడుతుంది ఏ పాదములు ఆ యొక్క కాళీయుని యొక్క పడగలపై ఉంచబడి ఆయన యొక్క గర్వమును తొలగించాయో ఏ పాదుకలు ఆనాడు భరతునికి ఎంతో అమే ఆనందాన్ని కలిగించాయో ఏ పాదములు లక్ష్మి అన్వేషణతో వెంకటాచలం అంతా తిరగాడాయో ఏ పాదుకలు గరుడిని పైన నిత్యము ఉంటాయో ఏ యొక్క పాదముద్రల చేత ఈ యొక్క విశ్వమంతా కూడా విరాజిల్లుతో ఉన్నదో బలి నెత్తిన ఏ పాదములు పెట్టబడ్డాయో అటువంటి పాదములు మనకి అన్ని విధములా క్షేమాన్ని కలిగిస్తాయి కనుక స్వామి ఎటువంటి వాడు తన శ్రీచరణములను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి అభ్యుదయ పరంపరని కటాక్షిస్తాడు యోగముగా క్షేమముగా రెండు రకాలుగాను ఆయన అభ్యుదయాన్ని ఇస్తాడు
యోగము ఎప్పుడైతే పరిపుష్టమవుతుందో అప్పుడు సద్గతి వైపు మనకి ఆ యొక్క మనస్సు అనేటువంటిది వెళ్ళి రమించి ఆ యొక్క సదాగతి అయినటువంటి శ్రీనివాసుని యొక్క సంపూర్ణ కటాక్షాన్ని పొందుతుంది. ఇంతటి తాత్విక భూమికతో ఈ యొక్క నామాన్ని పట్టుకోవాలి. ఓం సదాగతయే నమః అని చెప్పి ఎవరైతే భక్తుడు రక్షణీయ రక్షార్థం సదా గమనశీలుడు సత్పురుషుల రక్షణకై సదా పూనుకున్నటువంటి వాడు స్వామి అనే భావం చేస్తూ ఆ యొక్క భాగవత భగవత్ చర్యలను గుర్తు చేసుకుంటూ ఉంటాడో వాడి జీవితం ఆనందమయమైపోతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క అద్భుతమైనటువంటి మరో నామం 793వది ఓం ఆయుఃప్రదాయ నమః. లోకంలో మనం జీవన్ భద్రాణి పశ్యతి, మనం జీవిస్తే కదా మంగళాలు చూడగలం. కాబట్టి స్వామి ఏమిస్తాడు మనుష్యుడికి? అపమృత్యువుని నివారించి ఆయుష్ను పెంచుతాడు గనక ఆయన్ని ఆయుఃప్రదః అని చెప్పి మనం కీర్తించాలి. మనం ఎప్పుడు అపమృత్యువును తొలగించుకుని ఆయుష్ను పెంచుకుంటాం? మంచి కార్యములు మంచిగా చేస్తే. మనం ఒక దుష్టమైనటువంటి కార్యమునికై పూనికై మనం పడ్డాం అనుకోండి, అప్పుడు దుష్టమైనటువంటి ఫలితమే వస్తుంది. ఎలాగూ అంటే శ్రీమద్ రామాయణం ఒక రహస్యాన్ని మనకి చెప్పింది. ఏవమేతత్ పురావృత్తం శస్త్ర సంయోగ కారణం అగ్ని సంయోగవద్ధేతు శస్త్ర సంయోగ ఉచ్యతే. కత్తి దగ్గర ఉండటం వల్ల పూర్వం ఒక ముని భ్రష్టుడైపోయాడు. ఎలాగూ అంటే మళ్ళా చెప్తున్నారు, అగ్ని సంబంధం వలె ఖడ్గ సంబంధం కూడా పతనానికి హేతు అవుతుంది. ఎందుకంటే పూర్వం ఒకడు చాలా దుష్ట బుద్ధితో మౌనమైనటువంటి ముద్రను ధరించి తపస్సుకు ఆయన శ్రీకారం చుట్టాడు. ఇంద్రుడు పరీక్ష చేస్తూ ఉంటాడు, వీడు ఎందుకోసం చేస్తున్నాడు? లోకము క్షేమముగా ఉండాలని కాదు, లోకము యొక్క దాంతి కాంతి నశించాలని చెప్పి చేస్తున్నాడు. వాడు నిశాచరుడు, వాడు ఒక మహర్షిగా చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? తపోవిఘ్నం చేయదలిచి ఏమీ చేయలేదు. ఒక సైనికుని రూపంలో వచ్చి, అయ్యా మీరు ఇక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు కదా, కాస్త ఈ కత్తి ఒకటి దాచిపెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మునిగారు క్రమంగా కత్తిని చూసి చూసి చూసి, ఊరికే కత్తి ఇక్కడ ఉంటే పాడైపోతుంది, దీన్ని కాస్త ఉపయోగించుకుందామని ముందు చెట్లు కూరగాయలు తరగడం మొదలుపెట్టాడు. తర్వాత మెల్లిగా మృగాలను తరగడం, తర్వాత తలకాయలే మనుషులు తరగేయటం మొదలుపెట్టాడు. తర్వాత మహర్షులకు కూడా ఇబ్బంది కలిగించాలంత క్రూర స్వభావమే అయిపోయింది వాడిది. చివరికి తపోభ్రష్టుడై వాడు నరకాన్ని పొందాడు. అంటే ఏమిటి, వాడి ప్రవృత్తి ఒక కత్తి రూపంలో బయటపడిపోయింది. అంటే సంపద వస్తే కొంతమంది దుర్మార్గులుగా మారిపోతారు. వాడు దుర్మార్గుడిగా మారిపోయాడండి సంపద వచ్చాక అని మనం అంటాం, కానీ వాడు దుర్మార్గుడిగా మారలేదు, వాడి మనస్సు అప్పుడు బయటపడింది. అది మనం గ్రహించవలసింది. వాడు సంపద రానంత మడుకు పరమశాంతుడిలాగా వాడు అభినయించాడు, అవధూత వేషం వేశాడు. కానీ వాడి దగ్గరికి ఎప్పుడైతే ఆ సంపద వచ్చిందో దాన్ని విలక్షణంగా వాడుకున్నాడు వాడు. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ దగ్గర కత్తి ఉందనుకోండి, దానికి చక్కగా ఒక దారం కట్టి దాన్ని పూజ చేసి ఖడ్గ పూజ ద్వారా అద్భుతమైనటువంటి ఖడ్గమాల చదివినంతటి పుణ్యాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా మనకి వాంగ్మయంలో కనిపిస్తున్నారా లేదా అండి పురాణాల్లో? కాబట్టి అలా అద్భుతమైనటువంటి సన్మార్గంలోనూ వాడుకోవచ్చు, దుర్మార్గంలోనూ వాడుకోవచ్చు. ఒక మహర్షి వేషం వేసినటువంటి వాడే ఒక కత్తి పక్కనుంటే పాడైపోతున్నాడంటే సంసారంలో ఉండేటువంటి వాళ్ళు మనం ఇంకెంత పాడైపోతాం. కాబట్టి ఇలా దుష్టకర్మలు చేస్తే ఏమవుతుంది? ఆయుష్ క్షయమైపోతుంది. తగునిది తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ ముగుజేయు దుర్వినీతులకు అగున్ అనిమిత్తాగమంబులైన భయంబుల్ అని మహాభారతం చెప్తోంది. కాబట్టి మనం ఇది తగుతుంది ఇది తగదు అని చెప్పి మంచి సాధువులైనటువంటి వారికి జనబలము ధనబలము ఇవన్నీ లేనటువంటి వాళ్ళని చూసి వాళ్ళని పీడిస్తే వెనకాల ఎవడో లేడు కదా అని చెప్పి వాళ్ళని మన దగ్గర బలం కదా ఉంది కదా అని ఏడిపిస్తే ఏడిపించినందుకు ఫలం ఈరోజు రాకపోవచ్చు, కానీ ఏదో రోజు వచ్చే తీరుతుంది. త్రిభిర్మాసై త్రిభిర్వర్షై త్రిభిర్దేశై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఏహైవ ఫలం వస్తుంది. కాబట్టి సద్గతితో మనం ఏ కర్మనైనా కూడా చేసి చేరాలి అనేటువంటి లక్ష్యశుద్ధితో ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే
మన యొక్క ఆయుష్ క్షయించిపోతుంది. మనం సద్గతిని చేరాలి అనేటువంటి ఒక లక్ష్య శుద్ధితో ముందుకు వెళితే మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. భగవద్ అనుగ్రహం మనకు ఆయుష్నిస్తుంది. మనకు వచ్చినటువంటి ఆయుష్ బలం ఇవన్నీ కూడా ధర్మకార్యాలు చేయటానికి వినియోగింపబడతాయి. ఇది మనం పట్టుకోవాల్సినటువంటి అంశం. కనుక భగవంతుడు ఎవరు? ఆయుఃప్రదః, మనకి ఆయుష్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి ఆయుష్ని మనం పొందాలి అనంటే సాత్వికమైనటువంటి ప్రవృత్తిని కలిగి, మనకి ఏవైతే సాధన అనేటువంటిది మన ముందు ఉందో ఈ సాధనా సంపత్తిని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనకుండే కాలాన్ని, మనకుండేటువంటి బలాన్ని, మనకుండేటువంటి సమూహ బలాన్ని, వీటన్నిటినీ కూడా సన్మార్గంలో ఉంచుకోవాలి. లేకపోతే మనం చెప్పుకున్నటువంటి ఇంద్రుడి ద్వారా ఒక కత్తి పొందినటువంటి వాడు ఏ విధంగా అయితే తన ఆయుష్ని తానే నశింపజేసుకుని చివరికి నరకానికి తన మార్గాన్ని తానే వేసుకున్నాడో అలా తయారు కాకుండా ఉండాలంటే ఆ యొక్క సన్మార్గంలో వెళ్ళాలి. సన్మార్గము ఏమిస్తుంది? ఆయుష్నిస్తుంది. సన్మార్గానికి ఆయన ఇచ్చేటువంటి, స్వామి ఇచ్చేటువంటిది ఏమిటి అంటే ఆయుష్. ఆయుష్ అంటే ఇక్కడ ఏమిటో దీర్ఘకాల జీవితం మనసు మీద పడటం అని కాదు, మనం అద్భుతమైనటువంటి నయనాలతో, అద్భుతమైనటువంటి శ్రోత్ర ఇంద్రియాలతో, అద్భుతమైనటువంటి వాక్పటిమతో అంతకాలం వరకు కూడా మనం హాయిగా ఒకరు సహాయం లేకుండా మనం బతుకుతాం. అటువంటి ఆయుష్ని, నీరోగ శతాయుష్ని స్వామివారు ఇస్తారు. కనుక మనం ఏమని ప్రార్థించాలి? సన్మార్గంలో ఉంటామని చెప్పి చెప్తూ ఓం ఆయుఃప్రదాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే అప్పుడు అపమృత్యు నివారింపబడుతుంది, ఆయుష్ పెరుగుతుంది. మనకి ఏవైతే సాధనాలుగా ఉన్నాయో అవన్నీ కూడా మనం సన్మార్గంలో వినియోగించుకునేటువంటి ఒక అభినవేశం ఏర్పడుతుంది. తద్వారా మనం ఏ తపోభూమికల్లో మన మానవ జీవితాన్ని పండించుకోవాలో అటువంటి తపోభూమికల్లో మన జీవితాన్ని పంచుకుంటాం. కనుక అటువంటి స్వామిని మనం కీర్తించి తరించిపోతాం. వేదవ్యాసుల వారు వెంకటేశ్వర సహస్రనామాల్లో 794వ నామం ఓం మహాయుష్మతే నమః. మహాయుష్మాన్ అంటే చరితార్థమైనటువంటి దొడ్డ ఆయుష్ కలిగినటువంటి వాడు. అంటే ధర్మకార్యాలు చేసేటువంటి వాళ్ళకి ఆయన ఎంతో ఆయుష్ కలిగినటువంటి వాడు కనుక వాళ్ళకు కూడా ఆయుష్నిస్తాడు. సుగ్రీవుడు భయపడి చచ్చిపోతున్నాడు, ఎప్పుడైనా వాళ్ళు వచ్చి చంపేస్తాడేమో అని. రామచంద్రస్వామి ఎప్పుడైతే ఆ యొక్క పంపా నదీ తీరంలో ధనస్సులు ధరించి వచ్చారో అప్పుడు ఆయన్ని, లక్ష్మణస్వామిని చూసి హడిలిపోయి బెదిరిపోయి వేల కోతుల్ని, వేల కొండమత్సుల్ని పిలిచి సభ పెట్టేసుకున్నారు. కసురుకున్నాడు మన బుద్ధిమతాం వరిష్ట ఆయన ఆంజనేయ స్వామి. అయ్యో చూడంగానే వాళ్ళు ఎవళ్ళో తపస్శాలులుగా ఉన్నారు కానీ ధనస్సులు ధరించారు అనేప్పటికి భయపడిపోయి, నువ్వు భయపడిపోయి రాజైనటువంటి వాడిని అందరినీ భయపెట్టేస్తున్నావే, వాళ్ళు ఎవరినో నువ్వు అధ్యయనం చేయి, తెలుసుకో, అప్పుడు భయపడు అని మళ్ళా దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరిచయం పెంచుకుని ఆంజనేయ స్వామి వారు తీసుకొచ్చి సుగ్రీవుడితో మైత్రి చేయించాడు. అది అగ్నిసాక్షిగా ఆంజనేయ స్వామి వారు దగ్గరుండి మైత్రి చేయించాడు. అలా మైత్రి చేస్తే వచ్చేటువంటిది ఏమిటి? అద్భుతమైన ఫలం. అసలు ఆశ్చర్యపోతాం. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని ఒక్కసారి మన మస్తిష్కంలోకి తెచ్చుకుంటే శరీరం రోమాంచితమైపోతుంది. సీత కపీంద్ర క్షణదాచరాణం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి. సుగ్రీవుడికి రాముడికి అగ్నిసాక్షిగా గాఢ స్నేహం కుదిరింది. కుదిరితే కుదిరింది. అయితే ముగ్గురికి ఎడమ కన్నులు అదిరాయి. ఎవరికి? పద్మశోభ కలిగినటువంటి ఒక ఆవిడికి, బంగారు కాంతి కలిగినటువంటి ఒక మర్కట స్వరూపుడికి, అగ్నివర్ణం కలిగినటువంటి ఒక రాక్షస స్వరూపుడికి. ఇక్కడ పద్మవర్ణం కలిగినటువంటి ఆవిడెవరు? సీతామహాలక్ష్మి గారు. ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే అది పరమ శుభంకరం కనుక సీతమ్మ వారికి ఇక శుభం జరుగుతుంది. ఇదిగో రాముడికి సుగ్రీవుడికి మైత్రి కుదిరింది. వాలిగారికి ఎడమ కన్ను అదిరింది. వాలి ఆ యొక్క పురుష మర్కటం కనుక వాడికి, వృద్ధ వానరానికి ఇక వెన్నుపోటు తప్పదు. మరొకడు ఉన్నాడు రావణాసురుడు, వాడు ఎర్రగా ప్రకాశిస్తాడు. అంటే వాడి రజోగుణం, కామ ప్రకృతి, వికృత స్వరూపం. బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళి సీతమ్మవారు కావాలని చెప్పి వాడు ప్రతిజ్ఞలు చేసేటువంటి నీచుడు. కాబట్టి వాడి వర్ణం అరుణవర్ణం. వాడి కన్ను కూడా ఒక్కసారి ఎడమ భాగంలో అదిరింది. ఎంత అద్భుతం చూడండి.
అంటే లోకంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఒప్పందం జరిగింది అని అంటే కొంతమందికి అది క్షేమం అవుతుంది, కొంతమందికి అది వినాశం అవుతుంది. ఎవరికి క్షేమం అవుతుంది? ధర్మమయమైనటువంటి ఒప్పందం జరిగితే అది ఒకనొక అద్భుతమైనటువంటి ప్రయోజనంతో కూడి ఉంటే, లోక క్షేమంకరమైతే అది ఎప్పుడూ కూడా అద్భుత ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ముగ్గురికి కూడా అక్షీణమైనటువంటి ఒకనొక శక్తి కదిపేసింది, సీతమ్మ వారిని కళ్యాణం వైపు అడుగులు వేయించింది, వీళ్ళని మరణం వైపు అడుగులు వేయించింది. కళ్యాణము అంటే పునఃసమాగం, కళ్యాణం అంటే సుఖం అణయితి ప్రాపయితి. అందుకే ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారి యొక్క చూడామణి తెచ్చారు, అది అత్తింటి వాళ్ళు ఆవిడికిచ్చింది. అలాగే రామచంద్ర స్వామి వారి అంగుళీయ కానీ సీతమ్మ దగ్గర తెచ్చారు, అదేమో అత్తింటి వాళ్ళు రాముడికి ఇచ్చింది. అంటే పునః సంధానకారకుడయ్యాడు హనుమ. అందువల్ల ఒక ధర్మకార్యం చేసినందుకు అగ్నిసాక్షిగా ఆయన ఏమయ్యాడు? దీర్ఘాయుష్మంతుడయ్యాడు. అంటే భగవంతుడు దీర్ఘాయుష్మంతుడు, దీర్ఘాయుష్మంతుడైనటువంటి ఆయన ధర్మకార్యం చేసినటువంటి హనుమకి చిరంజీవిగా ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చాడు. కనుక ఓం మహాయుష్మతే నమః అని చెప్పి మహాయుష్యు కలిగినటువంటి శ్రీనివాస స్వామిని, దొడ్డ ఆయుష్యు కలిగినటువంటి చరితార్థమైనటువంటి స్వామిని కనుక ఆశ్రయిస్తే, అప్పుడు సుగ్రీవుడు ఏ విధంగా అయితే రాముడి యొక్క గాఢ స్నేహం వల్ల అద్భుతమైనటువంటి విజయాన్ని పొందాడో, అలా ప్రతి ఒక్కడు కూడా గాఢమైనటువంటి ఆ యొక్క విజయాన్ని పొందుతాడు. కనుక ధర్మ మార్గంలో మనం వర్తించడమే ఆయుష్మంతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఒక గొప్పదైనటువంటి భవ్య దివ్య మార్గము. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి నామావళిలో 795వ నామం ఓం అర్చిష్మతే నమః. ఓం అర్చిష్మతే నమః అని చెప్పి మనం భావిస్తూ ఉండాలి. అర్చిష్మాన్ అంటే ఎవరు? ఆశ్రయించినటువంటి వారి బాహ్యాభ్యంతర నేత్రాలు తెరిపించేటువంటి దివ్య తేజము కలిగినటువంటి వాడు. అంటే ఈ తేజము సూర్యుని యొక్క ఉదయం వల్ల వస్తుంది. మరి హృదయంలో ఉండేటువంటి తేజము అది గురువు అయినటువంటి వాడు ప్రబోధం చేస్తే వస్తుంది. అంటే చీకటి రెండు రకాలుగా ఉంటుంది, కంటికి కనిపించేటువంటి చీకటి ఒకటి, మనసుకు కనిపించేటువంటి చీకటి ఒకటి. కంటికి కనిపించేటువంటి చీకటి పొగలైతే సూర్యుడి వల్ల, రాతి అయితే చంద్రుడి వల్ల తొలగిపోతుంది, లేదా ఏదో విద్యుత్ దీపాల వల్ల, లేకపోతే తైల దీపాల వల్ల, వీటి వల్ల తీరిపోతుంది. కానీ లోపల మనకి ఉండేటువంటిది ఆ అజ్ఞానం అనేటువంటి చీకటి పోవాలి అంటే జ్ఞానకాంతులు ప్రసరించాలి లోపలికి. అలా జ్ఞానకాంతులు కనుక వచ్చాయి అని అంటే ఇక తేజస్సే తేజస్సు. ఇప్పుడు ఒక మహానుభావుడు కూర్చుని ఆ స్వామిని, నరసింహస్వామి యొక్క ధ్యానం చేస్తున్నాడు శ్రీశైల ప్రదేశంలో. అలాగే అనేకమైనటువంటి మహిమలను సాధించి అలాగే వచ్చి నవనారసింహ క్షేత్రమైనటువంటి అహోబలానికి వెళ్ళట. అక్కడికి వెళ్ళి అహోబల నారసింహుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. స్వేచ్ఛా కేసరిన స్వచ్ఛ స్వచ్ఛాయాసితేందవ త్రాయంతాంవో మధురిపో ప్రపన్నార్తిచ్ఛిదోనఖాహ అని చెప్పి అప్పుడు ఈయన అద్భుతంగా ఇలా తపస్సు చేస్తూ ఉంటే, పాపం ఈయన సరైనటువంటి వేళకి పళ్ళు గట్రా తినట్లేదని చెప్పి ఒక పాపం ఒక వ్యాధుడు చూసేట. వ్యాధుడు చూసి, అయ్యా మీరు ఇలా కూర్చున్నారు, నేను ఇక్కడ తిరిగేటువంటి ఈ యొక్క కిరాతుణ్ణి, మీరు సకాలంలో పళ్ళు తినట్లేదు, సకాలంలో నీళ్లు తాగట్లేదు, నేను అక్కడ పెట్టినా మీరు తీసుకోవట్లేదు, ఎందుకోసం చేస్తున్నారండి? పాపం వాడికి ఏమీ తెలియదు, అమాయకుడు, మనస్సు ఎటువంటి కల్మషము లేనటువంటిది. వచ్చి బతిమాలాడు, అంటే సాటివాడి మీద ప్రేమ ఉండటమే భూతదయ. వచ్చి బతిమాలాడు, మీరు ఏదో ఒకటి స్వీకరించాలి అని చెప్పి. అప్పుడు ఆయన వెంటనే అన్నారు, నాయన నేను ఒక దానికోసం అన్వేషిస్తున్నాను, అది దొరికే వరకు నా పని నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. భగవంతుడు అంటే వాడెవడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన చేతులు ఎన్ని ఉంటాయి, కాళ్ళు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ అడుగుతాడు వాడికి సమాధానం చెప్పలేక. ఏ చెప్పండి, మీకు మృగం అయితే మృగం, మనిషి అయితే మనిషి, నేను పట్టుకొచ్చేస్తాను అన్నాడు. అయ్యా మనిషి కాదు మృగం కాదు, కిందంత మానుష ఆకారంలో ఉంటుంది, పైన మృగాకారంతో ఉంటుంది, కనుక మృగ మానుషాకారంలో ఉండేటువంటి ఆ యొక్క స్వరూపాన్ని కనుక దొరికితే నాకు పట్టుకొచ్చి అప్పుడు నేను ఈ తపస్సు మానేస్తాను అన్నట్ట.
ఇలాంటిది ఎక్కడ నేను చూడలేదు స్వామి, నేలలో అయినా కూడా పాపం మీరు భోజనం చేస్తానంటే నేను పట్టుకొచ్చేస్తాను అన్నట్ట వెళ్ళేట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చేట. ఈయన తపస్సులో నుంచి ఆ విరక్తుడయ్యే వరకు గట్టిగా అరవటం మళ్ళెట్టాడు. ఆయన ఏమిటో వీడు ఎవడో అరుస్తున్నాడు అని చెప్పి కళ్ళు తెరిచేప్పుడు వీడు ఓ తాడు ఒకటి పట్టుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి అదే తాడు గాలిలోకి లేచింది. ఇదిగో స్వామి మీరు అన్నట్టుగా ఇదిగో పట్టుకొచ్చాను. ఏం పట్టుకొచ్చాడు, ఈయనకేం కనబడలేదు. వెంటనే ఈయన బాధతో ఏం కనబడట్లేదు అయ్యా, మీరు సరిగ్గా చూడండి స్వామి, మీరు అడిగినట్టుగా కిందంతా మనుష్యాకారం, పైరంతా సింహముఖం, పట్టుకొచ్చేసాను. అనేప్పటికీ ఈయన ఒక్కసారి నా తపస్సు సత్యమైతే ఆ స్వరూపం నాకు కనబడాలి అన్నట్ట. బద్ధమైపోయినటువంటి వారు ఆ నరసింహస్వామి వారు సాక్షాత్కరించారు. అంటే కిరాతుడు యొక్క అమాయకత్వానికి లొంగిపోయినటువంటి పరమాత్మ. కాబట్టి ఈ యొక్క 795 నామం ఓం అర్చిష్మతే నమః అనేటువంటి దాన్ని మనం శ్రద్ధగా మనం గమనిస్తే ఆశ్రయించినటువంటి వారి బాహ్యాభ్యంతర నేత్రాలు తెరిపించేటువంటి దివ్య తేజము ఆయనలో ఉంది అనేటువంటి సత్యం తెలుస్తుంది. ఎందుకంటే ఆ యొక్క అమాయకుడైనటువంటి వాడికి స్వామి లొంగిపోయాడు. కాబట్టి విపరీతమైన కఠోర తపస్సు చేతనో, విపరీతమైనటువంటి యజ్ఞ యాగాదుల చేతనో, హోమాదుల చేతనో ఆయన లొంగడు. దేనివల్ల లొంగుతాడు? విశ్వాసము చేత స్వామి లొంగుతాడు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేసిన నామాన్ని మనం సదా ఆశ్రయిద్దాం.